ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మీరు సాధారణంగా అందరికీ చెప్పేటప్పుడు జీవితానికి సరిపడే ఇడ్లీలు తినేసారు మీరు ఆల్రెడీ అని చెప్తూ ఉంటారు, మరి ఆరోగ్యవంతంగా మన ప్రేక్షకులందరి కోసం ఈ మటర్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? మరి ఎంత ఇడ్లీలు మానమని చెప్పినా జనాలందరికి ఇడ్లీ అంటే కొంచెం సంతృప్తి. అందుకని ఇక్కడ బియ్యపు రవ్వ ఉప్పుడు రవ్వ బదులుగా మినప్పిండి బదులుగా గోధుమ రవ్వను ఉపయోగించి, అన్పాలిష్డ్ జవ గోధుమ రవ్వను ఉపయోగించి పచ్చి బఠానీలు తీసుకుని దాన్ని పేస్ట్ చేసేసి ఈ రవ్వ కలిపితే ఈ రెండు కాంబినేషన్ తో హెల్దీ హై ఫైబర్ ఇడ్లీ. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మటర్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, ఎర్ర గోధుమ రవ్వ 1/2 కప్పు, ఓట్స్ 1/4 కప్పు, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి బఠానీల్ని అందులో వేసేసి ముక్కా చెక్కలాగా చేసుకోవాలి. ఆ తర్వాత నానపెట్టిన ఓట్స్ని, నానపెట్టిన ఎర్ర గోధుమ రవ్వని ఒక బౌల్లో వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసిన పచ్చి బఠానీ ముక్కా చెక్క ముద్ద అయితే ఏదైతే ఉందో దాన్ని వేసేసాం. ఈ రెండిట్లో బఠానీ ముద్దను కలిపేస్తాం, వంట సోడా, దాని మీద నిమ్మరసం కొద్దిగా, పిండిలో ఈ రెండింటిని బాగా కలిపేసేయాలి. ఒక ఇడ్లీ పిండి సిద్ధమైంది. పిండికి ఒకసారి తాలింపు పెట్టి ఇడ్లీలు వేసుకుంటే బాగుంటాయి కాబట్టి చిన్న బాండి పెట్టేసి అందులో మేకడ వేసాం. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు, ఇంగువ పొడి, కరివేపాకు. సన్నసెక్క మీద మేకడలో ఈ తాలింపు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపు తీసుకెళ్లి ఇడ్లీ పిండిలో వేసి కలిపేస్తాం. పచ్చి బఠానీల పేస్ట్ ఇందులో కలిపాం కాబట్టి స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఇడ్లీకి. ఇలా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని చక్కగా మనం మేకడ రాసేసిన పెరుగు కప్పులు ఉంటాయి కదా, ఆ కప్పుల్లో ఈ పిండి పెట్టేసేసి కప్పు నిండా వేయకూడదు. కప్పు సకానికి పిండి వేసేస్తే ఉడికేసరికి నిండా అవుతుంది కాబట్టి అట్లా వేసుకోవాలి. ఆ ఇడ్లీ కప్పుల్ని చక్కగా ఆవిరిలో పెట్టేసి మనం ఉడికించుకుంటాం. మంచి షేపులో ఎట్లా వచ్చేసిన ఇడ్లీ అడుగున అరిటాకు కట్ చేసుకున్న చిన్న ముక్కలు కూడా కప్పులో పెట్టేసుకోవచ్చు, లేనప్పుడు ఒట్టి మేకడ రాసేసిన వచ్చేస్తాయి ఇడ్లీలు. చూస్తారు కదా ఎన్నో పోషకాలుండే పచ్చి బఠానీతో ఇడ్లీ. ఎప్పుడు తినే ఉప్పుడు రవ్వ ఇడ్లీలు కంటే ఇలాంటి వెరైటీ ఇడ్లీలు పిల్లల ఆరోగ్యానికి, పెద్దలకు కూడా ఎంతో మంచిది. ట్రై చేయండి. పిండం గర్భంలో ఉండగా ఆడబిడ్డ లక్షణాలు గనక మొదలైతే అప్పటి నుంచే ఎగ్స్ తయారవటం మొదలవుతాయి. అసలు బిడ్డ పుట్టేసరికి ఆడబిడ్డకి 20 లక్షల ఎగ్స్ తో ఆడపిల్ల పుట్టడం జరుగుతుంది. అంటే బయటకు వచ్చేసరికి 20 లక్షల ఎగ్స్ తయారై ఉంటాయి లోపల. మెచ్యూర్ అయ్యేసరికి ఎగ్స్ 4 లక్షలకు పడిపోతాయి. అంటే 16 లక్షలు అమ్మాయి మెచ్యూర్ అయ్యేలోపే చచ్చిపోతాయి, వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ 4 లక్షల ఎగ్గల్లో కూడా వాళ్ళకి వయసు ఉన్న వరకు వాడుకుంటే మాక్సిమం 500 నుంచి 1000 ఎగ్స్ మాత్రమే వాడి యూజ్ చేసుకుంటుంది. ఒక్కసారి నెలసరి వచ్చిన దగ్గర నుంచి 13-14 రోజులు కనుక తీసుకుంటే 4-5 ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి, మాక్సిమం 6-7 వరకు. 6-7 ఎగ్స్ మెచ్యూర్ అయినప్పటికీ ఈ 6-7లో ది బెస్ట్ ఏదో దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది గర్భానికి. అందుకని ఏజ్ లేట్ అయితే ఆడవారికి పిల్లలు పుట్టరంటే ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.